రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్డౌన్ పొడిగింపుపై ఈ భేటీ ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరగనుంది. అయితే లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో మరోసారి ఇంకా లాక్డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్ తో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ పొడిగిస్తే మరిన్ని ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. సో ఒకవేళ ఈ చర్చలో సఫలీకృతం అయితే మళ్లీ లాక్డౌన్ పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. రైట్, తెలంగాణలో మరోసారి లాక్డౌన్ పొడిగించే దానిపై ప్రధాన చర్చ జరగనుంది. లాక్డౌన్ ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, రేపు మధ్యాహ్నం 2 గంటలకి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ మంత్రివర్గ సమావేశం జరుగుతా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఈ నెల 12వ తేదీ నుంచి లాక్డౌన్ అమలవుతా ఉంది. 30 వరకు కూడా ఈ లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. అయితే ఈ 30 తర్వాత మరి లాక్డౌన్ పొడిగించాలా లేకపోతే మినహాయింపులు ఎలాంటి మినహాయింపులతోని ఈ లాక్డౌన్ కొనసాగించాలన్న దాని మీద ప్రధానంగా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుపోతా ఉన్నారు. అయితే లాక్డౌన్ అమలు చేసిన తర్వాత ఈ కరోనా కేసుల సంఖ్య అనేది భారీగా తగ్గిపోయినట్టుగా ప్రభుత్వానికి నివేదిక అందింది. దాని ప్రకారం మరి కొద్ది రోజులు పొడిగిస్తే బాగని చెప్పేసి కూడా అన్ని వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు వచ్చినట్టు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక వారం 10 రోజుల పాటు ఈ లాక్డౌన్ ను కొనసాగించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే మినహాయింపులు కొంత అంటే వ్యవసాయ కొనుగోళ్లు కావచ్చు, ధాన్యం కొనుగోళ్లు కావచ్చు, ఇతరత్ర అవసరాలకు కావచ్చు, వాటన్నిటిని కూడా మినహాయింపులు ఇస్తున్నాయి. ఈ లాక్డౌన్ ను కొనసాగించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రేపు జరిగేటటువంటి రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో దీని మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. కరోనా సెకండ్